హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ షహతాజ్ ఆన్లైన్ లెసన్స్ టుడే టాపిక్ ఈజ్ థర్డ్ క్లాస్ మ్యాథ్స్ బుక్ పేజ్ నెంబర్ ఫార్టీ టూ ఇందులో వర్క్ షీట్ సెవెన్ని మనము ప్రాక్టీస్ చేస్తాం ఏమి టాపిక్ ఏమి అంటే ఎక్స్పాండెడ్ ఫామ్ అండ్ షార్ట్ ఫామ్ ఎక్స్పాండెడ్ ఫామ్లో ఉండేదాన్ని షార్ట్ ఫామ్లోకి మార్చడం షార్ట్ ఫామ్లో ఉండేదాన్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో మార్చడం అనేది ఈఏ ఇక్కడ ఉండే ప్రాక్టీస్ ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ని మనము ప్రాక్టీస్ ద్వారా కనుక్కుందాం ఫస్ట్ చూడండి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇక్కడ ఎక్స్పాండెడ్ ఫామ్ ఇచ్చాడు షార్ట్ అండ్ ఫామ్ ఇచ్చాడు దీన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేస్తాం దీన్ని మనం ఈజీగా టీఎల్ఎంని యూజ్ చేస్తూ ఈజీగా చేసేయచ్చు ఇక్కడ దిస్ బ్యూటిఫుల్ టాయ్ దిస్ ఈజ్ ఏ నంబర్ వీల్ బై యూజింగ్ దిస్ నంబర్ వీల్ వీ కెన్ లెర్న్ ఈజిలీ టు రీడ్ ఫోర్ డిజిట్ నెంబర్ టు రైట్ షార్ట్ అండ్ ఫామ్ అండ్ ఎక్స్పెండెడ్ ఫార్మ్ ఆఫ్ ఫోర్ డిజిట్ నెంబర్స్ ఇప్పుడు చూడండి ఫస్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నారు కదా ఫోర్ థౌజండ్ ప్లస్ టూ హండ్రెడ్ ప్లస్ సిక్స్టీ ప్లస్ త్రీ దిస్ ఈజ్ ద ఎక్స్పాండెడ్ ఫామ్ ఈ నెంబర్ వీల్ ద్వారా మనము దీన్ని ఐడెంటిఫై చేస్తాం ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి వన్స్ ప్లేస్ వన్స్ ఈ ఆరెంజ్ కలర్లో ఉండేటివన్నీ టెన్స్ ప్లేస్ ఈ బ్లూ కలర్లో ఉండేటివన్నీ హండ్రెడ్స్ ఈ పింక్ కలర్లో ఉండేటివి థౌజండ్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ వన్స్ ప్లేస్లో వన్ ఉంటే వన్ దాని ప్లేస్ వాల్యూ అదే టెన్స్ ప్లేస్లో ఎయిట్ ఉంది కదండి ఎయిట్ యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి ఎయిటీ ఈ విధంగా ప్రతి నెంబర్కి జీరో టు నైన్ వరకు మనము ప్లేస్ వాల్యూ కూడా రాసేస్తాం కింద ఈ బ్లూ కలర్లో ఉండేటివి హండ్రెడ్స్ ఇక్కడ త్రీ త్రీ యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి అంటే త్రీ హండ్రెడ్ ఫోర్ యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి అంటే ఫోర్ హండ్రెడ్ ఇక్కడ థౌజండ్స్ థౌజండ్స్ అంటే ఇక్కడ ఫోర్ ఉంది ఫోర్ డిజిట్ యొక్క థౌజండ్ ప్లేస్లో ఫోర్ యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి అంటే ఫోర్ థౌజండ్స్ మనం అక్కడే రాసుకున్నాం అట్లా జీరో టు నైన్ వన్కు మొత్తం రాసుకున్నాం ఇప్పుడు మనం సెట్ చేసుకోవాలి ఇక్కడేముంది ఫోర్ థౌజండ్ ఉంది థౌజండ్స్లో తీసుకోవాలి మనం ఫస్ట్ ఫోర్ థౌజండ్స్లో ఫోర్ థౌజండ్ అంటే ఇది ఫోర్ ఫోర్ థౌజండ్ అంటే ఈ డిజిట్ ఏమో ఫోర్ వస్తుంది థౌజండ్ ప్లేస్లో దాని యొక్క ప్లేస్ వాల్యూ ఫోర్ థౌజండ్ నెక్స్ట్ టూ హండ్రెడ్ హండ్రెడ్స్లో ఇక్కడ టూ హండ్రెడ్ ఉంది టూ హండ్రెడ్ నెక్స్ట్ సిక్స్టీ సిక్స్టీ అంటే మనకి ఎక్కడుంది ఈ వీల్స్ అలాగే పెట్టుకొని ఈ వీల్ మాత్రం మనము ఇందులో మూవ్ చేయాలి సిక్స్ అంటే సిక్స్టీ సిక్స్టీ ప్లస్ త్రీ వన్స్ ప్లేస్లో త్రీ మనం ఈ వీల్ కింద వీల్ మాత్రం మూవ్ చేయాలి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ ఇక్కడ మనకు త్రీ ఉంది ఇప్పుడు చూడండి ఫోర్ థౌజండ్ ప్లస్ టూ హండ్రెడ్ ప్లస్ సిక్స్టీ ప్లస్ త్రీ అంటే వన్స్ ప్లేస్లో త్రీ ఉంది ఇక్కడ చూడండి వన్స్ ప్లేస్లో త్రీ ఉంది టెన్స్ ప్లేస్లో సిక్స్ టూ హండ్రెడ్ అంటే హండ్రెడ్ ప్లేస్లో టూ హండ్రెడ్ ఉన్నప్పుడు టూ డిజిట్స్ రాసుకోవాలి ఫోర్ థౌజండ్ అంటే థౌజండ్స్లో ఫోర్ థౌజండ్ ఉండే చోట మనం ఫోర్ డిజిట్ని రాసుకోవాలి ఇప్పుడు నంబర్స్ మాత్రమే రాస్తే ఇది షార్ట్ టెన్ ఫామ్లో ఎలా రాయాలి ఫోర్ టూ సిక్స్ త్రీ రీడ్ దిస్ నంబర్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు కదా ఇక్కడ ఎక్కడుంది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ దీన్ని మనం ఏం చేయాలి ఈ విధంగా మ్యాచ్ చేసేయాలి నెక్స్ట్ చూడండి ఎయిట్ థౌజండ్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ మనకి ఎయిట్ థౌసండ్ థౌజ థౌజండ్స్లో తీసుకోండి ఫస్ట్ ఎయిట్ థౌజండ్ దిస్ ఈజ్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ వచ్చింది నెక్స్ట్ ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్స్లో ఫోర్ ఈ వీల్ అలాగే పెట్టుకొని మనము ఈ వీల్ని మూవ్ చేయాలి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇక్కడ ఎయిట్ థౌజండ్ ఉంది ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ఉంది నెక్స్ట్ మనకు టెన్స్ ప్లేస్లో ఏమీ లేదు ఏం లేదంటే మనం ఏం చేయాలి జీరో పెట్టుకోవాలి జీరో జీరో పెట్టేసాం నెక్స్ట్ వన్స్ ప్లేస్లో ఎంత ఉంది ఫైవ్ ఫైవ్ ఇక్కడ ఉంది ఇప్పుడు చూడండి ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇక్కడ టెన్స్ ఏమి లేవు నిల్ జీరో వన్స్ ప్లేస్లో ఫైవ్ ఫైవ్ ఉంది ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇక్కడ మనము ఇక్కడ చూడండి టెన్స్ ప్లేస్లో మనకు ఏమి ఇవ్వలేదు కాబట్టి అటు జీరో రాసుకున్నాము ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ అనేది ఎక్కడుంది చూడండి ఇక్కడ ఇక్కడుందా దీన్ని ఏం చేస్తాం మ్యాచ్ మ్యాచ్ ద నంబర్ ఇది ఎక్స్పాండెడ్ ఫాము ఇది షార్ట్ అండ్ ఫామ్ నెక్స్ట్ నైన్ థౌజండ్ ప్లస్ థర్టీ అంటే ఇక్కడ నైన్ థౌజండ్ ఉంది ప్లస్ థర్టీ అంటే ఇక్కడ హండ్రెడ్స్ లేవు వన్స్ కూడా లేవు మనము హండ్రెడ్స్ని వన్స్ని జీరో పెట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ నైన్ థౌజండ్ ఈ వీళ్ళు పింక్ది థౌజండ్ కదా నైన్ థౌజండ్ మనం ఇక్కడ నైన్ థౌజండ్ పెట్టుకున్నాం నెక్స్ట్ హండ్రెడ్స్ లేవు కాబట్టి మనము హండ్రెడ్స్లో జీరో పెట్టేయాలి దిస్ ఈజ్ జీరో నెక్స్ట్ టెన్స్లో థర్టీ కాబట్టి థర్టీ కాబట్టి మనము థర్టీ పెట్ట థర్టీ పెట్టాం వన్స్ అనేటివి కూడా లేవు కాబట్టి మనం ఏం చేస్తాము వన్స్ జీరో పెట్టుకుంటాం ఇప్పుడు చూడండి నైన్ థౌజండ్ ఉంది ప్లస్ జీరో ప్లస్ థర్టీ ప్లస్ జీరో అంటే నైన్ థౌజండ్ ప్లస్ థర్టీ ఇవి మాత్రమే ఉన్నాయి దీన్ని మనం ఏం రాసుకుంటాము నైన్ జీరో త్రీ జీరో నైన్ థౌజండ్ థర్టీ మనం ఈ లైన్స్ కరెక్ట్గా చూసుకోవాలి ఈ లైన్స్ అనేటివి కరెక్ట్గా చూసుకుంటే నైన్ థౌజండ్ థర్టీ ఎక్కడుంది దీనికి నైన్ థౌజండ్ థర్టీ ఉందా నైన్ జీరో త్రీ జీరో ఇక్కడ నైన్ జీరో త్రీ జీరో ఇప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ నెక్స్ట్ టూ థౌజండ్ ప్లస్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ టెన్ ప్లస్ సిక్స్ కాబట్టి మనం టూ థౌజండ్ అంటే థౌజండ్స్లో టూ పెట్టుకుందాం इकड़ा टू थौजेंडक्स्ट 800, एट हंड्रेड 10, टेन टेन नैक्स्ट टू थ సిక్స్టీన్ టెన్ కాబట్టి వన్ సిక్స్ సిక్స్టీన్ ఇప్పుడు మనకు కరెక్ట్గా ఎలా పెట్టుకుంటే టూ థౌజండ్ వస్తుంది ఇది కింద వంద ఎక్స్పాండెడ్ ఫామ్లో రాసుకుంటాము పైన ఉండేటివన్నీ డిజిట్స్ కాబట్టి మనకు టూ ఎక్కడ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీన్ ఎక్కడుంది ఇక్కడ ఎక్ట్ మ్యాచ్ ఈ దీన్ని మ్యాచ్ చేసేస్తాం ఈ విధంగా ప్రతి యాక్టివిటీని టీఏం ద్వారా చేసుకోవడం ద్వారా మనకు ఈజీగా గుర్తుండిపోతుంది నెక్స్ట్ స్టూడెంట్ సెకండ్ రైట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ఎక్స్పాండెడ్ ఫామ్ యాష్ షోన్ బిలో అన్నాడు ఫస్ట్ది వన్ థౌజండ్ థర్టీ ఫోర్ అని ఇచ్చాడు వన్ థౌజండ్ థర్టీ ఫోర్ని మనం ఏం చేసినాం థౌజండ్స్లో వన్ డిజిట్ని పెట్టుకున్నాం హండ్రెడ్స్లో జీరో పెట్టాము ఇక్కడ హండ్రెడ్స్లో జీరో ఉంది కదా టెన్స్లో త్రీ త్రీ టెన్స్ ఫోర్ వన్స్ కాబట్టి ఫోర్ వన్స్ రాసినాం దీన్ని మనము ఎక్స్పాండెడ్ చేస్తూ రాసేసాం వన్ అంటే వన్ థౌజండు జీరో హండ్రెడ్స్ కాబట్టి జీరో త్రీ టెన్స్ కాబట్టి థర్టీ ఫోర్ వన్స్ కాబట్టి ఫోర్ ఈ విధంగా మనం రాయాలి నెక్స్ట్ చూడండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిట్ అంటే త్రీ థౌజండ్ థౌజండ్స్లో మనము ఈటీఎల్ఎం యూస్ చేస్తాం ఇది మనం ఒక టాయ్ లాగా యూజ్ చేసుకుంటూ ఉంటే ఈజీగా మనం చేసుకునే దానికి మ్యాథ్స్ నేర్చుకుంటా నేర్చుకుంటున్నాము అనే థాట్ కూడా రాకుండా ఈజీగా నేర్చుకోవచ్చు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటే మనకి ఇది ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జీరో జీరో వచ్చేస్తాం జీరో నెక్స్ట్ ఎయిట్ ఇప్పుడు చూడండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ జీరో ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఇప్పుడు మనం వేస్తాం ఉంది దీన్ని పైన డిజిట్స్ ఉన్నాయి త్రీ ఫైవ్ జీరో ఎయిట్ మనం దీన్ని సెట్ చేసుకున్నాం త్రీ ఫైవ్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ జీరో ఎయిట్ సెట్ చేసుకున్నాం త్రీ అంటే థౌజండ్స్లో ఉంది కాబట్టి దీని వాల్యూ ప్లస్ వాల్యూ త్రీ థౌజండ్ మనం ఇక్కడ వేస్తాము త్రీ థౌజండ్స్ త్రీ థౌజండ్ అని రాస్తాం ప్లస్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్స్ కాబట్టి ఫైవ్ హండ్రెడ్స్ నెక్స్ట్ జీరో టెన్స్ ప్లస్ జీరో టెన్స్ ప్లస్ ఎయిట్ వన్స్ కాబట్టి ఎయిట్ వన్స్ ఇలా రాస్తాం రాసిన తర్వాత మనం ఏం చేయాలి దీన్ని ఎక్స్పెండెడ్ ఫామ్లో రాయాలి కదా త్రీ థౌజండ్ అంటే త్రీ థౌజండ్ జీరోస్ పెట్టాలి ప్లస్ ఫైవ్ హండ్రెడ్స్ అంటే ఫైవ్ వేసి టూ జీరోస్ పెట్టాలి ఫైవ్ హండ్రెడ్స్ ప్లస్ జీరో టెన్స్ అంటే జీరో ఉన్నాయి ఎయిట్ వన్స్ అంటే ఎయిట్ ఎయిట్ ఇంటూ వన్ ఈ విధంగా మనము యాక్టివిటీని చేయొచ్చు నెక్స్ట్ చూడండి ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ దీన్ని కూడా మనం ఈ టిఎల్ఎంను యూజ్ చేస్తూ వేయచ్చు అనమాట ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ జీరో ఇప్పుడు చూడండి ఫైవ్ థౌ ఫైవ్ సిక్స్ సెవెన్ జీరో ఇదే మనం సెట్ చేసుకున్నాం ఫైవ్ అంటే ఫైవ్ థౌజండ్ సిక్స్ అంటే సిక్స్ హండ్రెడు సెవెన్ అంటే సెవెంటీ జీరో ఇప్పుడు అదే రాస్తున్నాం మనం ఇక్కడ ఫైవ్ థౌజండ్స్ ఫైవ్ థౌజండ్స్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్స్ ప్లస్ సెవెన్ టెన్స్ ప్లస్ జీరో వన్స్ ఫైవ్ థౌజండ్స్ అంటే మనము ఫైవ్ ఫైవ్ పక్కన త్రీ జీరోస్ పెట్టుకోవాలి సిక్స్ హండ్రెడ్ సిక్స్ పక్కన టూ జీరోస్ పెట్టుకోవాలి సెవెన్ టెన్స్ అంటే సెవెంటీ ప్లస్ జీరో ఈ విధంగా ఎక్స్పాండెడ్ ఫామ్లో మనం ఈ టీఎల్ఎం యూస్ చేస్తూ చేయొచ్చు నెక్స్ట్ యాక్టివిటీ చూడండి త్రీ రైట్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ షార్ట్ ఫామ్ ఇదే టీఎల్ఎంను ఉపయోగించి మనం షార్ట్ ఫామ్లో కూడా రాయొచ్చు థౌజండ్ ప్లస్ హండ్రెడ్ ప్లస్ టెన్ ప్లస్ వన్ ఇప్పుడు చూడండి అన్ని వన్సే వస్తున్నాయి వన్ 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 చూడండి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ టెన్ వన్ ఇప్పుడు చూడండి వన్ థౌజండ్ హండ్రెడ్ టెన్ ప్లస్ వన్ అంటే మనకి ఎన్ని డిజిట్స్ వచ్చినాయి ఫోర్ డిజిట్స్ అన్నీ కూడా వన్య్ కాబట్టి మనము వన్ 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 అని రాసేస్తాం ఇక్కడైతే పైన ఏ నెంబర్స్ ఏ డిజిట్స్ అయితే వచ్చాయో ఆ డిజిట్స్ని రాసేస్తాం నెక్స్ట్ టూ థౌజండ్ ప్లస్ సిక్స్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్స్ అనేటివి లేవు కాబట్టి మనం హండ్రెడ్స్ ఉండే ప్లేస్లో జీరో పెట్టుకోవాలి టూ థౌజండ్ దిస్ ఈస్ టూ థౌజండ్ ఇక్కడ మనకు హండ్రెడ్స్ లేవు కాబట్టి జీరో పెడుతున్నాము సిక్స్టీ

టెన్సు జీరో పెట్టుకోవాలి కాబట్టి మనకు హండ్రెడ్స్ టెన్సు జీరో వచ్చేస్తుంది థౌజండ్లో ఫైవ్ థౌజండ్ ఇప్పుడు ఫైవ్ థౌజండ్ జీరో హండ్రెడ్స్ జీరోనే తర్వాత టెన్స్ కూడా జీరోనే వన్స్ వచ్చి ఫోర్ ఇప్పుడు చూడండి ఫైవ్ థౌజండ్ ఉంది వన్స్ ప్లేస్లో ఫోర్ ఉంది మిగతావి రెండు జీరోస్ అంటే ఫైవ్ థౌజండ్ ఫోర్ మనం ఏం రాస్తాం ఫైవ్ రాసి జీరో జీరో ఫోర్ నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే చూడండి ఫైవ్ థౌజండ్ ప్లస్ ఫిఫ్టీ ఇక్కడ థౌజండ్స్ ఉంది ఫిఫ్టీ ఉంది ఫిఫ్టీ అంటే టెన్స్లో వస్తుంది మనం దీన్ని వీటిలో ఇక్కడ ఉండే నెంబర్స్ని ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు ఫైవ్ థౌజండ్ చూసుకుందాం ఫైవ్ థౌజండ్ దిస్ ఈజ్ ద ఫైవ్ థౌజండ్ నెక్స్ట్ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ అంటే ఎక్కడుంది చూడండి ఇది ఫిఫ్టీ ఇక్కడ మంత్స్లో ఏం లేదు మనకు కాబట్టి ఇలా రాస్తాం ఇప్పుడు చూడండి ఫైవ్ థౌజండ్ ఉంది మళ్ళీ ఫిఫ్టీ ఉంది ఫైవ్ థౌజండ్ ప్లస్ ఫిఫ్టీ అంటే ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకు ఫోర్ డిజిట్ నెంబర్ వచ్చేది అంటే ఇక్కడ జీరో ఉంది ఇక్కడ జీరో ఉంది అంటే ఫైవ్ జీరో ఫైవ్ జీరో దీన్ని మనం ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ అంటాం ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎక్కడ ఉంది ఐడెంటిఫై చేయండి ఇక్కడ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇదే వీటిని కూడా చెక్ చేస్తాం ఫైవ్ తర్వాత టూ జీరోస్ ఉంది ఇక్కడ ఫైవ్ తర్వాత టూ జీరోస్ మళ్ళీ ఫైవ్ జీరో ఇక్కడ ఉందా ఇది ఫైవ్ డిజిట్స్ అయిపోయింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఫైవ్ ఫైవ్ జీరో జీరో ఉంది మనకు ఫైవ్ పక్కనే ఫైవ్ వచ్చింది జీరో జీరో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ అంటే ఫైవ్ జీరో డబుల్ జీరో ఇక్కడ రాలేదు కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ద ఎక్స్పాండెడ్ ఫామ్ ఆఫ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఈజ్ డాష్ అన్నాడు దీనికి ఎక్స్పాండెడ్ ఫామ్ రాయాలి అన్నీ మనకు డిజిట్స్ త్రీనే వచ్చాయి థౌజండ్స్లోనా హండ్రెడ్స్లోనా టెన్స్లోనా వన్స్లోన కాబట్టి మనము ఫస్ట్ సెట్ చేసుకున్నాం వన్స్లో త్రీ టెన్స్లో త్రీ హండ్రెడ్స్లో కూడా త్రీ థౌజండ్స్లో కూడా త్రీ ఇప్పుడు చూడండి అన్ని త్రీసే వచ్చాయి త్రీ 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 థౌజండ్ ప్లస్ త్రీ హండ్రెడ్ ప్లస్ థర్టీ ప్లస్ త్రీ మనం ఇక్కడేం రాస్తాం నాట్ కరెక్ట్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్ ఇప్పుడు చూడండి త్రీ థౌజండ్ ప్లస్ త్రీ హండ్రెడ్ ప్లస్ థర్టీ ప్లస్ త్రీ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈ విధంగా మనము యాక్టివిటీ ద్వారా ఈ ఈ వర్క్ కంప్లీట్ చేస్తే మనకి ఈజీగా గుర్తుండిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో